భూమితో పునీతలు రాసిన శుభవార్తలు నీ భాగము పునీతలుక రాసిన సువార్త మూడవ అధ్యాయము పది నుండి పదునెనిమిదవ వచ్చినం వరకు మూడవ అధ్యాయము పది నుండి పద్దెనిమిదవ వచనము వరకు ఆ దినములలో జనులు మేము ఏమి చేయవలయను అని యోహాను అడుగగా రెండు అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇయ్యవలయను భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయను అని వ్యూహాను సమాధానము ఇచ్చాను ఆ తరువాత సుంకరులు బాప్తీజం పొందుటకు వచ్చి బోధకుడా మా కర్తవ్యం ఏమి అని అడుగగా అతడు వారితో నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలదు అని పలికెను రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయవలేను అని ప్రశ్నింపగా బలత్కారముగా కానీ అన్యాయ ఆరోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు మీ వేతనముతో మీరు సంతృప్తి పడు అని యోహాను వారికి సమాధానము ఇచ్చను ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొను చుండగా యోహాను వారితో ఎట్లనెను నేను నీటితో మీకు బాప్తీజం ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షల వారును ఇప్పుటకాయనను యోగ్యుడను కాను ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును తూర్పారబట్టుటకు ఆయన చేతి ఎందు సిద్ధముగా ఉన్నది ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరిచి పొట్టున ఆరని అగ్నులు వేసి కాల్చివేయును ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను ఇది క్రీస్తుని సువిశేషము ప్రిమిన సహోదరి సహోదరులరా టిక్కెట్ రిజర్వేషన్ చేసుకొని టిక్కెట్ల చేతిలో పట్టుకొని దాదాపుగా కనీసం ఒక అర్ధ గంట ముందన్న స్టేషన్కు చేరుతాం ట్రైన్ కోసం వేచి ఉంటాం ఈ అర్ధ గంట సమయంలో కూడా ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలుసు కానీ పట్టాల వైపు చూస్తూ ఉంటాం పొరపాటున ముందు వస్తుందేమో అన్న ఉద్దేశంతో దానికోసం వేచి ఉండే ఆ సమయంలో నిలబడలేక ఆ పట్టాల వైపే చూస్తూ ఉంటాం ఒకవేళ అదే ట్రైన్ చెప్పిన సమయానికి రాకుండా కొంచెం ఆలస్యమైందనుకోండి దిక్కులు చూస్తూ ఉంటాం ఒకవేళ ప్లాట్ఫామ్ మార్చాడేమో నేను రెండులో ఉన్నాను అది ఒకటిలో వెళ్తుందేమో మూడులో వెళ్తుందేమో అక్కడ ఆగిందేమో అనుకొని స్క్రీన్ చూస్తూ ఉంటాం మార్చేయడేమో అనుకోండి ఇంకా ఆలస్యమైంది అనుకోండి వెంటనే ఏమైపోతాము ఎంక్వైరీ దగ్గరికి వెళ్తాం విచారణ కేంద్రానికి వెళ్ళి ఏంటండి పలానా ట్రైన్ ఇంకా రాలేదు ఏం జరిగిందని కనుక్కుంటాం ఇంకా ఏమి తెలియకపోతే ఒకవేళ అదే ట్రైన్లో మీ కుటుంబీకులో స్నేహితుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అందరూ కలిసి ప్రయాణం చేయాలనుకున్న సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజీలో ఎక్కేసి వస్తూ ఉంటే అది నీకు తెలిస్తే వెంటనేం చేస్తావు ట్రైన్లో ఉన్న మీ వారికి ఫోన్ చేస్తావు ఫోన్ చేసి ఏంది ఇంకా ట్రైన్ రాలేదు మేము వెయిట్ చేస్తా ఉన్నాం ఎందుకు ఆగింది అని కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తాం ప్రిమైన సహోదరి సహోదరులారా ఒక ట్రైన్ కోసం రైలు బండి కోసము వేచి ఉండే మనము ముందే వెళ్ళిపోయి అది సమయానికి వస్తుందో లేదని పట్టాల వైపు చూస్తూ ఆలస్యం అయితే ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి ఏమని జరిగిందండి ఎప్పుడు వస్తుందండి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని కనుక్కుంటాము ఇంకా ఆలస్యం అవుతూ ఉంటే అదే ట్రైన్లో ఎవరన్నా తెలిసిన వారు ఉన్నారేమో అనుకొని వాళ్ళకు ఫోన్ చేసేసి కనుక్కుంటాం ఎందుకని ఇది అర్ధ గంట లేట్ అయితేనేనండి గంట లేట్ లేట్ అయితేనే ఈ ఎదురు చూపులు ఎంత భయంకరంగా ఉంటాయి కాలు నిలవదు ప్లాట్ఫామ్ అంతా తిరుగుతాం వారిని వీరిని అడుగుతాం కనీసం టీసీ కనిపిస్తాడేమో కనుక్కుందామని అటు ఇటు చూస్తూనే ఉంటాం కొద్ది మంది మాత్రమే అలసిపోయి ఏదో ఆ ప్లాట్ఫామ్ మీద నిద్రపోతూ ఉంటారు కొంతమంది కళ్ళు కాయలకి చేసుకొని చూస్తూనే ఉంటారు ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని గంటకే ఇంత బాధ ఉంటే గంటసేపు లేట్ అయ్యే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు వస్తుందో తెలియక ప్లాట్ఫామ్ మీద పడిగాపులు కాస్తూ ఉంటే నాలుగు వందల యాభై సంవత్సరాలు పైగా ఎన్ని సంవత్సరాలు గిటిక చెప్పండి ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల యాభై సంవత్సరాలు పైగా ఇజ్రాయెల్ ప్రజలకు ప్రవక్త లేడు ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభువు మాట్లాడలేదు ఇజ్రాయల్ ప్రజలకు ఒక నాయకుని ప్రభు నియమించలేదు నాలుగు వందల యాభై సంవత్సరాల నుండి ఐదు వందల సంవత్సరాల వరకు ప్రభు వారితో మాట్లాడలేదండి వారికి ఒక ప్రవక్తను నియమించలేదు అప్పటి వరకు కూడా అనేక మంది ప్రవక్తలు ప్రభు పంపించి ఎన్నుకొని పంపించి ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని వినిపించాడు దేవుడు కానీ నాలుగు వందల యాభై సంవత్సరాలు పైగా ప్రభు మాట్లాడకుండా ఉంటే ప్రవక్తకు పిలుపు లేకపోతే ప్రభు సందేశమును ప్రజలకు అందించలేకపోతు ఉంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ఎదురు చూపులు చూడండి ప్రభు మర్చిపోయాడా మేము గుర్తులేమా మమ్మెందుకు చేయి విడిచాడు విడువనన్నాడు కదా ఎడబాయనన్నాడు కదా మరి ఎందుకు నాలుగు వందల యాభై సంవత్సరాలు పైగా మాకు ఈ శిక్ష ఎందుకు స్వరం ఎక్కడది ప్రవక్తలు ఎక్కడా బోధించేవారు ఎక్కడా అని ఎదురు చూస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు అవునండి మనం వేచి ఉండటం అంటే చాలా కష్టం వేచి ఉండటం అంటే చాలా కష్టం ఏదైనా ఒక విషయం లేట్ అయిందంటే మాత్రం లోపల ఆతృత అంత వస్తుంది బీపీలు పెరుగుతాయి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదని చెప్పేసి టైం చూస్తూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ప్రభు ఎక్కడా ప్రవక్తలు ఎక్కడా ప్రభు సందేశం ఎక్కడా మేమెందుకు ఇక్కడ ఉండవలసి వస్తుంది బబ్బులోని ఎలా మేమెందుకు ఉండాలి ప్రిమిన సహోదరి సహోదరులారా ఆ సందర్భంలో బబులోనియ ప్రవాసంలో ఉండి ప్రజలు తలంచుకుంటున్నారు ఎంత వైభవంతో ఉన్నామో ఇక్కడ మాత్రం ఏమీ లేకుండా ఉన్నాము ప్రభు ఎందుకు మనలను వీడినాడాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఏడు ఒకటి చదవండి మేము బబులోనియా నదులు చెంత కూర్చుండి సియోనును తలచుకొని విలపించితి అచ్చటనున్న నున్న ఆ చెట్ల క్రింద కూర్చొని మా తంత్రి వార్ద్యములను తొలగించితి ఇంకా మమ్ము బందీలంగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి చూడండి ఎంతగా దిగజారిపోయింది వాళ్ళ జీవితం వాళ్ళు తలంచుకుంటూ ఉన్నారు ఒకప్పుడు తంత్రి వాయిద్యం తీసుకొని యావే ముందు మందసం ముందు వాయిద్యములు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ గంతులు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఉత్సాహంతో ఉండే వీరిని చూసి బబిలోనే ఉన్నవారు ఏం చేస్తున్నారు ఒకసారి మీ యొక్క తంత్రి వాయిద్యం తీసుకోండి మీ వేణలు తీసుకోండి పిల్లల గురువుని తీసుకోండి ఒకసారి వదండి మాకోసం ఒకసారి పాటలు పాడండి అంటే అపహాసం చేస్తున్నారు అపహాసం చేస్తున్నారు ఒకప్పుడు మీరు పెద్దగా పాడేవాళ్ళు కదా ఇప్పుడు పాడండి చూద్దాం చూడండి ఒక ఏమనో ప్రభువు లేడు ప్రభు మమ్ము విడనాడాడు ప్రవక్తలు లేరు అని బాధపడుతున్న వీరిని బబిలోనియలో ఉన్న ప్రజలు కానీ ఆ దేశ వంశస్థులు కానీ ఏం చేస్తున్నారు హేళన చేస్తూ ఉన్నారు ఒకసారి పాడని చూద్దాం మీ వాయిద్యాలను ఒకసారి వినిపించండి అంత ఘోరంగా ఉందండి వాళ్ళ పరిస్థితి ప్రభు చేత విడబడి విన్నాడబడి ప్రజల చేత హేళన చేయబడి బబిలోనే ప్రవాసములో ఉండి ప్రభును వేడుకుంటూ ఉన్నారు ఇక రెండో వచ్చిన ఇక ఇర్మియా గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండు వచనం చదవండి బయట కూర్చున్నాము కదా మంచుబడి బైబిల్ తడిసిపోయింది అనుకుంటాను పేజీలు రావటం లేదు రోజు వెంటనే తీసేవారు ఈరోజు ఎందుకు కొంచెం ఆలస్యం అవుతుంది ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము పదకొండవ వచ్చినాం ప్రిమిన సహోదరి సహోదరులారా ఇక్కడ కొంతమంది చెదిరిపోయిన ఇజ్రాయేలీలు ఒక వార్తను విన్నారు ఏమని బబులోనియా రాజు వచ్చి ఈ ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో క్రీస్తు పూర్వం రాజుగారు వచ్చి ఈ ఇరుషులేమునని వినాశనం చేసి మొత్తం కొల్లగొట్టి కొంతమందినే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ మాట కొందరు ఇజ్రాయిలు విన్నారు మొవాబి అమ్మోను ఏదోములను ఇతర దేశములలో ఉన్న యూదులు బాబులోనియో రాజు కొందరు ఇజ్రాయిలులను యూదాలో నుండనిచ్చినని విని వారందరూ వచ్చి మరలా తిరిగి వచ్చేసి అక్కడ కొన్ని పంటలు పండించుకుంటూ ఉన్నారు అంటే చూడండి బబులోనియా రాజుగారు ఏమి చేశారు ఒక్కసారి యుద్ధంలో వీరు ఓడిపోయిన తరువాత ఇజ్రాయిల్ ప్రజలు మొత్తం కూడా వినాశనమే గుడిని కొల్లగొట్టారు ప్రజలు మొత్తాన్ని బలవంతులు మొత్తాన్ని కూడా బబులోనియా తీసుకువెళ్ళారు బానిసలుగా ఇక్కడ కొంతమందిని మాత్రమే ఉంచాడు బ్రతకనిచ్చాడు ఈ కొంతమందిలో ప్రవక్త లేరి ఈ కొంతమందిలో యాజకులేరి ఈ కొంతమందిలో ప్రభు ఆరాధన నడిపించడానికి నాయకుడేడి లేకపోతే తగాదలు వస్తే తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులు ఏరి అంత భయంకరంగా ఉంది ఆ రోజు ఆ పరిస్థితులు లోలకి అక్కడ ప్రవాసంలో పెద్దగా ప్రార్థన చేయలేరు హేళన చేస్తూ ఉన్నారు ఇక్కడ సొంత గడ్డలో ఉన్నా కానీ ఇక్కడ యాజకులు లేరు పూజలు లేవు వీడినాడబడినటువంటి అనుభూతి ప్రభు చెయ్యి పట్టుకొని నడిపించాడు కదా ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేశాడు ఆ చెయ్యి వదిలేసాడు ఆ చెయ్యి వదిలేసేసి అనాదురుగా చేసేసాడు ఎందుకయ్యా అంటే ప్రభు మాటను వినలేదు ప్రభు మాటను లెక్క చేయలేదు మారండి 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 అంటుంటే మారం చేశారు కానీ మారిన వ్యక్తులుగా వేరే ఉన్నారు అందుకని ప్రభు ఏం చేశాడు ఇది నేను చేయలేను ఇందుకు నా ఆయుధముగా బబులుని ఆ రాజును ఎన్నుకుంటాను అని చెప్పేసి వారందరిని కూడా బానిసత్వంలో తీసుకువెళ్ళాడు ప్రిమిన సహోదరి సహోదరులరా అలా ఎదురు చూస్తున్న ఆ సమయంలో ప్రభు చేత విడనాడబడి ప్రవాసంలో హేళన చేయబడి యాజకులు లేక ప్రార్థనలు లేక ప్రవక్తలు లేక ప్రభు సందేశం వినిపించకపోతే ఎదురు చూస్తున్న ఆ సమయములో నాలుగు వందల సంవత్సరములు దాటిన తర్వాత దాదాపుగా నాలుగు వందల యాభై నుండి ఐదు అని చెప్తారు ఇంత సమయం గడిచిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు ఆయనే బాప్తీస్మా యోహాన్ గారు ప్రిమన సహోదరి సహోదరులారా ఎదురు చూసినంత మాత్రాన ఈయన వచ్చేసిన మెత్తన మాటలు చెప్పాడా నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రవక్త ఈయన వచ్చి ఆయన మంచి మాటలు చెప్పాడా లేదే మెత్తన మాటలతో మంత్రముగ్ధులను చేస్తూ మైమర్పిస్తూ కథలు చెప్పి నవ్విస్తూ ప్రజలకు ఏది కావాలో ఏది ఆమోద్యోగ యోగ్యమో అని తెలుసుకొని వారి మెప్పు పొంది వారి కోసం ప్రసంగాలు చేసే వ్యక్తి అయితే బాప్తి మోహాన్ కాదు ఆయన తత్వం అది కాదు నిక్కచ్చిగా మాట్లాడటం హెచ్చరించటము బోధించటము కాదు అంటే గొడ్డలిదిగో సిద్ధముగా ఉంది తూర్పార పటుడకు చేత చిద్ధముగా ఉన్నది వేలతో సహా పెగిలించటానికి ఆయన వస్తూ ఉన్నాడు నేను నీటితో ఇస్తున్నాను ఆయన ఆత్మతో అగ్నితో ఇస్తాడు జాగ్రత్త అని ఖండిన తప్ప హెచ్చరిక తప్ప బెదిరించటం తప్ప మెత్తగా మాటలు చెప్పటం ప్రభు కృప మీతో ఉండునుగాక ప్రభు మిము దీవించునుగాక ఈ పదాలు ఉండవు ఈ పదాలు యోహాను గారు మాట్లాడారు ఈయన ప్రసంగాల తీరు వేరు ఈయన వచ్చింది ఎందుకు హెచ్చరించటానికి ఒక్కసారి గమనించండి మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా అబ్రహాము యొక్క వాగ్దానం మీరు పొందాలి అంటే అబ్రహాముకున్న విశ్వాసం కూడా మీకు ఉండాలి ఆయన సంతానం అని మీరు విర్ర ఏం జరిగిందో చూడండి నాలుగు వందల యాభై సంవత్సరాల పైగా ప్రభు మీతో మాట్లాడలేదు గమనించండి మేము అబ్రహాము సంతానం అని చెప్పి విర్రవీగితే కుదరదు పాప క్షమాపణ పొందండి బాప్తీజం పొందండి పాపాలు ఒప్పుకోండి జీవన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి యోహాను గారు గట్టిగా ప్రసంగాలు ఇస్తూ ఉన్నాడు బెదరని బోధకుడు అండి ఈయన ఎవరి పెద్దగా చెప్పండి ఎవరు ఈయన బెదరని బోధకుడు చెప్పండి ఎందుకు బెదరలేదు ఎదురుగా హేరుతూ ఉన్నాడు తప్పు చేశాడు రాజుగారు మీరు తప్పు చేస్తున్నారు ఇది మీకు మంచిది రాజుగారిని ఎదిరించిన వాడు రాజుగారిని ఎదిరించాడు ఈ పరుశైలి ఎంత ఇజ్రాయేల్ ఎంత లేకపోతే సర్దుకాయలు కానీ మామూలు జనం ఎంత ఆ ఈటి ఒడ్డు నిలబడి ధైర్యముగా ప్రభు బోధను చేస్తూ ఉన్నాడు ఈ నాటి శువార్తలు చివరి వచనం చదవండి లూకా శువార్త మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మూడు పద్దెనిమిది ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచు హెచ్చరించుచు బోధించున్నాడు మె మెత్తని మాటలు కాదు సామెతలతో సూక్తులతో నవ్వులతో బోధించటం లేదు ఈయన ఈయన బోధ వేరు హెచ్చరించుచు బోధించేవాడు ప్రిమిన సహోదరి సహోదరులరా అలా బోధిస్తూ ఉన్న ప్రజలు వచ్చారు చూసారవా హెచ్చరిస్తూ ఉన్నా బెదిరిస్తూ ఉన్నా ఖండిస్తూ ఉన్నా ప్రజలు వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి ఆయన వాక్యం ఆలకిస్తూ ఉన్నారు ఎందుకు ఇప్పటి వరకు చెప్పిన వాడు లేడు ఇప్పటి వరకు హెచ్చరించిన వాడు లేడు నాలుగు వందల యాభై సంవత్సరాలు దాటిపోయింది ఈ వాక్యాలు విని అది గట్టిగా ఉన్నా మెత్తగా ఉన్నా కత్తిలా ఉన్నా శుతి మెత్తగా ఉన్నా ఇబ్బంది లేదు మొత్తం మీద ఎవరో వచ్చారు ఏటు ఒడ్డు నిలబడ్డాడు మనతో మాట్లాడుతున్నాడు ఎంతకంటే ఏమి కావాలి అనుకుని అనేక మంది తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన మాట ఆలకిస్తూ ఉన్నారు బోధన స్వీకరిస్తూ ఉన్నారు ఆయన చేత బాప్తిస్మాన్ పొందుతూ ఉన్నారు అలా హెచ్చరించే ఆ సందర్భంలోనే కఠినమైన పదాలు వస్తాయండి ప్రజలు దాన్ని ఆలకించారే ప్రజలేమన్నా ఏమైనా వ్యవహారం మీద తిరగబడ్డారా ఏందు నువ్వు ఇలాంటి ప్రసంగాలు చెప్తున్నావు ఎన్ని హెచ్చరిస్తున్నావేంది ఏలు చూపిస్తున్నావేంది మారన్ అంటావు జ్ఞానస్థానం అంటావు బాప్తిజం అంటావేంటి ఏంటి ఇది అసలు ఉందా మనకి లేని కొత్త కొత్త విషయాలను తీసుకొస్తావేంటి అని చెప్పి ఎవరన్నా ఏమని అన్నారమ్మా లేదు అమ్మా కొత్తది వచ్చింది ప్రభు మనకి మనల్ని పునరుద్ధరించడానికి పాపక్షమాపణ కోసము బలిని తీసివేసి బాప్తిజాన్ని పెడుతున్నాడమ్మా అని సంతోషంగా స్వీకరించారే కానీ ప్రజల చేత ఆయన ఎప్పుడు కూడా బాధింపబడలేదు ప్రజలు ఎవ్వరు కూడా ఆయన తిరస్కరించలేదు ఒకే ఒకసారి ఏమి జరుగుతుంది అంటే హేరద్ గారు ఆయన బోధ వినలేక నేను పబ్లిక్లో ఉంటే మరీ ఎక్కువ చెప్తున్నాడు అని చెప్పి బంధించి జైల్లో పెట్టాడు కానీ జైల్లో పెట్టినప్పటికి కూడా ఆయన బోధ ఆలకించడానికి మనస్సు కలవాడే ఉండడు అని రాయబడి ఉంది అక్కడ ఆయనకు కూడా ఇష్టమే వింటాం కాబట్టి తిడుతున్నాడు కదా తట్టుకోలేక లోపల పడేశాడు అంతేకాని ఎంత కఠినెమ్మగా ఉన్నా నిజాన్ని నిర్భయమ్మగా కారాఖండిగా చెప్తున్నా ఎవ్వరు కూడా ఆయనకి ఎదురు తిరగలేదు అందరు అయ్యా చాలయ్యా ఈ వాక్యం చాలయ్య మాట్లాడారు చాలయ్య ప్రభు మీతో నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత ఒక వాకు వచ్చిందయ్యా ప్రవక్త అనే ఒక వ్యక్తి వచ్చాడు మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు చాలయ్యా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిందల్లా విన్నారు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇక మూడవ అంశముగా మొదటి అంశం ఏమి చూసామంటే వేచి ఉండటంలో ఉన్నటువంటి బాధ ఆ యొక్క ఆతురుత కండ్లు కాయలు కాసుకొని చూస్తూ ఉంటాం కదా అలా ఎలా ప్రజలు చూశారు ఇజ్రాయెల్ ప్రజలు అని నాలుగు వందల యాభై సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నారు అని విన్నాం రెండవది నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత కూడా మెత్తని మాటలు చెప్పి శృతి మెత్తగా వినిపించే పలికి పలికి ఒక ప్రవక్త వచ్చాడంటే కాదండి కారా కండిగా మాట్లాడే ప్రవక్త వచ్చాడు ఆ యోహాన్ గారి బోధ ఎలా ఉంటుంది ఆయన స్టైల్ ఎలా ఉంటుందో ఆయన నైజం ఎలా ఉంటుందో ఒకసారి చూసాం క్లుప్తముగా ఇంకా మూడవదిగా ఆయన పదాలు చూద్దాం ఆయన పదాలు ఏమంటున్నాడు మొదటగా చెప్తుంది ఏమిటి ఓ సర్ప సంతానమా ఏమన్నాడు ఓ సర్ప సంతానమా ఇల్లు ఏమనుకుంటున్నారు మేము అబ్రహాము వంశీయులము అబ్రహాము మా పితరుడు ఆయన సంతానము దావీదు వంశము యూదా గోత్రము ఈయనేమంటున్నాడు సర్ప నువ్వు మారి అబ్రహాము యొక్క వాగ్దానం పొందాలంటే అబ్రహాము విశ్వాసం కలిగి ఆయన ఎంత విధేయతగా ఉన్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడో వాగ్దానం పొందటానికి అలా ఉంటే నువ్వు అబ్రహాము వంశీయుడే నువ్వు అబ్రహాము నాకు చెందినవాడువే కానీ మీరెవరు మాట వింటున్నారు బబులోనియల నుండి వచ్చి ఇక్కడ ఉన్నవారిని చెడగొట్టి మీ ఇష్టానుసారం అన్ని చేస్తూ ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అనేక విధములుగా తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు అప్పుడు మీరు ఏమేమవుతారు సర్ప సంతానం అవుతారు భయం లేదు అబ్రహాము సంతానం అని వెర్రవిగే వీరికి సర్ప సంతానం అంటున్నాడు రెండవది ఏమంటాడు గొడ్డలే రెడీగా ఉందంటాడు ఏమన్నాడు గొడ్డలు రెడీగా ఉందంట బాప్తీజిమే నీరు కాదు పూయటానికి తైలాలు కాదు క్రిస్మ తైలం కాదు ఏముంది ఇక్కడ గొడ్డలు రెడీగా ఉంది ఒక ప్రవక్త దగ్గర అంటున్నాడు గొడ్డలు సిద్ధముగా ఉందయ్యా ఆ గొడ్డలు తీసుకుని ఒక ఆయన వస్తున్నాడు విరాల విరళతో సహా పిక్కిలి వేయటానికి వస్తూ ఉన్నాడు ఆ ముద్దు అబురహా ముద్దు 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 అంటున్నావు కదా ఆయన వంశం అంటున్నావు కదా దాన్ని కూడా తీసేస్తాడు కావాలంటే జాగ్రత్త తర్వాత ఏమంటున్నాడు చేత సిద్ధముగా ఉందంటాడు ప్రిమిన సహోదరి సహోదరులారా ఇవన్నీ కఠినమైన పదాలు కూడా ఎందుకు అంటే గారు బోధించేది క్రీస్తు మొదటి రాకను కాదు యోహాను గారు బోధించేది క్రీస్తు మొదటి రాకన కాదు క్రీస్తు రెండవ రాకడను రెండవ రాకడ వచ్చినప్పుడు క్రీస్తు ఎలా ఉంటాడు ప్రేమామయుడిగా ఉండడు కరుణామయుడిగా ఉండాడు నువ్వు పొడిచినా కానీ పాపక్షమాపణ ఇచ్చేవాడుగా ఉండడు నువ్వు ముళ్ళ కిరీటం పెట్టినా కానీ నీకు హ్యాపీగా నీ చేతి నెత్తి మీద చేతులు పెట్టి ఆశీర్వదించే క్రీస్తు అయితే కాదు ఇది మొదటి రాకలు చేశాడు కానీ రెండవ లేమంటాడు ప్రతీది కూడా నీ మాట నీ చేయుదము నీ జీవిత విధానం మొత్తం కూడా కొలమానం వేయబడుతుంది ఆయన తీర్పరిగా వచ్చే క్రీస్తు ఆ క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు యోహాను గారు యోహాన్ గారి బోధ అలాగే ఉంటుంది అంత్య దినములో వచ్చే క్రీస్తు అంత్య దినంలో నువ్వు ఎదుర్కొనే తీర్పు వీటి గురించి బోధిస్తూ ఉన్నాడు అందుకని చేట సిద్ధముగా ఉన్నది గోధుమ తూర్పారబట్టి గింజలను గింజలన్న గిడ్డంగులలో పట్టు పొట్టును ఆరని అగ్లే వేసి తగలబెడతారట ఇది ఎప్పుడు జరుగుతుంది క్రీస్తు మొదటి రాకలోనా కాదే క్రీస్తు రెండవ రాకడలో చూడండి నాలుగు వందల యాభై సంవత్సరాల తరువాత వచ్చిన ప్రవక్త ఒకేసారి చెప్తున్నాడు తీర్పుకి సిద్ధంగా ఉండండి దేనికి ప్రభు రాకడ కాదు పశువుల పాక వేయటానికి స్టార్లు కట్టడానికి కేరల్స్ పాడటానికి సంతోషంతో ఉండటానికి కాదమ్మా క్రీస్తు వస్తున్నాడు ఒకసారి వచ్చి వెళ్ళిపోతాడు కానీ రెండోసారి వస్తాడు అది గమనించండి తీర్పు విధించే తీర్పు అరి వస్తూ ఉన్నాడు దానికి సిద్ధంగా ఉండండి అని దానికోసం వచ్చాడు యోహాన్ గారు ప్రిమిన సహోదరి సహోదరులారా ముగింపుగా ఒకటేనండి నువ్వు మారు మనసు పొంది మంచి వ్యక్తిగా ఉండి పాపక్రియలకు దూరముగా ఉంటే నువ్వు అబ్రహాము సంతతికి వాడుగా ఉంటావు నువ్వు గింజల వలె గిడ్డంగులు భద్రంగా దాచిపెడతావు గొడ్డలు నీ దగ్గరకు వచ్చేసి చూసి వెళ్ళిపోతుంది నీ మీద గొడ్డలు పడదు ఖండన పడదు నువ్వు ఎప్పుడైతే కఠినముగా ఉంటావో హెచ్చరించే బోధలకు మారండి అని చెప్తున్న బోధలకు నువ్వు దూరముగా ఉండి లెక్కలేని తనముతో ఉంటావో అప్పుడు ఆ గొడ్డలు పనిచేస్తుంది ఆ చేట పనిచేస్తుంది ఆరని అగ్ని పనిచేస్తుంది అందుకని ప్రభు రాకడకై సిద్ధపడే మనము ప్రభు మా మనసులను సిద్ధం చేయండి మా హృదయాలను సిద్ధం చేయండి నీ మొదటి రాక ఎంత రాక ఎంత ప్రేమతో ఉంటుందో ఎంత కరుణతో ఉంటుందో మీ రెండో రాకడ కూడా మేము అలా అనుభవించాలి అంటే మేము పాపాత్ములు కాకుండా పుణ్యాత్ములుగా లెక్కించబడాలి కావున మీ కృపను మాకు దయచేయండి మా జీవిత కాలమంతా కూడా వాక్యానికి బద్దులుగా ఉండే భాగ్యం వాక్యపు వెలుగులో నడిచే భాగ్యం దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయను గాక పరలోకమును భూలోకమును సృష్టించిన